రాష్ట్రానికి రాష్ట్ర కళ్యాణానికి వచ్చాయండి. దాంట్లో సగం కేసీఆర్ కుటుంబంలో అని చెప్పి అట్లాగే కాంట్రాక్ట్ అడిగారు. సో దీనికి సంబంధించి రికవరీ చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్లు అందరూ దీంట్లో భాగస్వాములు అంటారు. సో వాళ్ళని ఏమైనా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉందా? నంబర్ వన్. నంబర్ టూ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు 80 సీట్లు వస్తాయంటున్నారు, సంతోషం వస్తే తెలిసి మీరు ఒక పార్టీ అధ్యక్షుని ఆశావాద దృక్పథంలో ఉండడం తప్పలేదు. ఒకవేళ రాష్ట్రంలో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి కనుక వస్తే మీ స్టాండ్ ఎట్లా ఉండబోతోంది? ఎంఐఎం లాంటి పార్టీలు మీతో కలిసేటువంటి అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు అవినీతికి సంబంధించి క్లియర్గా సిట్టింగ్ జడ్జిని ఇస్తాము, ఎంక్వైరీ చేస్తామన్నాం. వాళ్ళు దాన్ని నిగ్గు తేల్చి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. చట్టబద్ధంగా అవినీతికి పాల్పడ్డ, పరిపాలనలో నిర్లక్ష్యం వహించిన, పరిపాలనలో అశ్రిత పక్షపాతం చూపించిన చట్టపరంగా శిక్షార్హులు. కాబట్టి చట్టం తన పని తాను చేస్తుంది. రెండవది, సంకీర్ణమనే చర్చనే ఉండదు. ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఈ చర్చను లేవదీస్తుంది. కర్ణాటకను ఉదాహరణ కింద తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రజలు కాంగ్రెస్ కు వన్ సైడ్ మెజారిటీ ఇస్తారని జేడీఎస్ ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి హంగు తీసుకురావాలి, హంగు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. అప్రమత్తమైన ప్రజలు దాన్ని తిప్పికొట్టిండ్రు. రెగ్యులర్కి వచ్చే మెజారిటీ కంటే కూడా థంపింగ్ మెజారిటీ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. అది ఒక ఉదాహరణ, లేటెస్ట్. సెకండ్ థింగ్, మన తెలుగు రాష్ట్రాలలో 40 సంవత్సరాలను మీరు తీసుకోండి ఒక ప్రాతిపదికన, ఏ రోజు కూడా ఎన్నికల కంటే ముందు ఇట్లాంటి చర్చలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ, 2/3 మెజారిటీతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన 94 కావచ్చు, 99 కావచ్చు, 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014లో హంగ్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉండే, త్రికోణం పోటీ ఉండే ఆ రోజు. ఓ అట్లా కాదు, అసలు మల్టీ కార్నర్ ఉండే, కాంగ్రెస్, టీడీపీ, టిఆర్ఎస్, వైఎస్ఆర్సిపి, సిపిఎం అండ్ ఎంఐఎం, బిఎస్పి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా 34% ఓటుతోనే కేసీఆర్ 63 సీట్లు ఇచ్చారు. ఇవాళ ఏ సర్వేలు చూసినా దాదాపుగా 40 నుంచి 45% మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తుంది. 45% ఓట్లు వచ్చేటప్పుడు హంగ్ అనే చర్చనే జరగదు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఆ హంగు తెచ్చి బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్లే మాట్లాడుకుంటారు. బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు, కేసీఆర్ ని గెట్టు దగ్గర కూడా రానియము, మాకు నాయకులు చెప్పారు, నేను చెప్తున్నా. కాబట్టి ఒకవేళ అనేదానికే శశబిశలకు తాగులేదు. 80 నుంచి 85 సీట్ల మధ్యలో మెజారిటీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హంగు వస్తుందేమో, మళ్ళీ కేసీఆర్ మూడోసారి వస్తాడేమో, ఇట్లాంటి శశబిశలకు తావలేదు. కేసీఆర్ స్పీచ్లు ఇస్తే మీకు అర్థం కాలేదా? ఆయన మాట్లాడుతున్న భాష, ఆయన ఫేస్లో ఉన్న ఆందోళనను చూస్తే ఒక 5 నిమిషాల ఏకాగ్రతతో కేసీఆర్ను కేటీఆర్ను చూడండి. వాళ్ళ నిస్సహాయ స్థితి, వాళ్ళ బేలతనము, వాళ్ళు అసంబద్ధంగా మాట్లాడుతున్న మాటలు, ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న మాటలు, ఆత్మస్థైర్యం కోల్పోయి కుంగిపోయి, అంటే బేలగా దివాలగా ఎట్లయితే మాట్లాడుతున్నారో అవి అది ఆ సైన్స్ ఒక 5 నిమిషాలు మీరు ఆ బాడీ లాంగ్వేజ్ను చూడండి, లాంగ్వేజ్ను చూడండి. దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ఫలితాలు ఎట్లుంటో మీకే అంచనా వస్తుంది. ఇది పోయినసారి 105 నియోజకవర్గాలలో డిపాజిట్లు రాలేదు బీజేపీకి, ఈసారి ఇంకో 5 పెరుగుతాయని వాళ్ళ వాళ్ళే అంటున్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించడం అంటే బలహీన వర్గాలను అవమానించడమే. ఈరోజు దేశంలో
సొంతంగా 10 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక్కడే ఓబీసీ ఉన్నాడు. గుజరాత్ తో సహా వివిధ రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఓబీసీలను ముఖ్యమంత్రులను చేయలేదు భారతీయ జనతా పార్టీ. రెండోది ఓబీసీల జనాభాను లెక్కించమని దేశమంతా అడుగుతుంటే వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో జనాభా దామాష ప్రకారం లెక్కలు తీయండి, లెక్కల ప్రకారం నిధులు కేటాయించండి, రాజకీయ అవకాశాలు ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ గత సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తుంది. మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జనాభాను లెక్కగట్టి ప్రజలకు చెప్పి ఆ ప్రాతిపదికన భవిష్యత్తులో అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పింది. విధి లేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీల్చాలి, ఎందుకంటే బలహీన వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం మీద కసితో ఉన్నారు. మమ్మల్ని అవమానించారు, మాకు సముచితమైన స్థానం ఇవ్వలేదు. మంత్రివర్గంలో 60% ఉన్నోళ్ళు 4 ఉంటే 50% ఉన్నోళ్ళు 3 ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి కేసీఆర్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ కంకణం కట్టుకున్న బలహీన వర్గాలు మొత్తం కాంగ్రెస్ కండగా నిలబడ్డారు. కాబట్టి ఆ ఓట్లను చీల్చి కేసీఆర్కు సహకరించాలనేది బీజేపీ యొక్క వ్యూహము. రెండవది ఏబీసీడీ కేటగరైజేషన్ మీద అదే పరేడ్ గ్రౌండ్లో అదే కృష్ణమాదిగా అదే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను ప్రత్యక్ష సాక్షిని. వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చి 100 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పిండు. 8 ఏళ్ళు దాటింది. వెంకయ్యనాయుడు గారు ఉద్యోగం పోయింది కానీ ఏబీసీడీ వర్గీకరణ మీద ప్రభుత్వము ఎలాంటి ప్రణాళిక చేపట్టలేదు. అందుకే మా మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. రేపు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఆర్డినెన్స్ ఇవ్వండి, తర్వాత పార్లమెంట్లో బిల్లు ఆమోదం పరుచుకుందాము, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక అడ్డేమున్నది, పాలకపక్షం ప్రతిపక్షం ఒక విషయంలో ఏకాభిప్రాయం రావడమే చాలా అరుదు. మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసము పాలకపక్షం సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు, సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, చర్చనే అవసరం లేకుండా ఆమోదిద్దాం, ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వండి, రేపు 4 తారీఖు నాడు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామన్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ అటువైపు వెళ్తలేదు? మనకున్న నానుడి ఏ కమిషన్ వేసినా ఏ కమిటీ వేసినా కాలక్షేపం కోసమే, కాలయాపన కోసమే అని చరిత్ర చెప్తున్నది. ఎన్నికల ముందు ఇప్పుడు కమిటీ వేస్తే ఆ కమిటీ ఎన్ని రోజుల్లో నివేదిక ఇవ్వాలి, ఏమన్నా పెట్టిండ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా పెట్టిండా? ఆ కమిటీకి ఎవరు బాధ్యత వహిస్తారో పెట్టిండా? అంటే కాల్లో 4 మాటలు చెప్పేసి ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా 12-13% మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలు ప్రభుత్వాన్ని ఓడించాలి, కేసీఆర్ను గద్దె దించాలన్న ఆలోచనతో ఏదైతే ఉన్నారో ఆ వర్గీకరణకు సంబంధించిన వాళ్ళ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కు రాకుండా అడ్డుకోవడానికి ఈ రకమైన ఎత్తుగడలేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయినారు. వాళ్ళు ఎవరేమి, వీళ్ళు చెప్పే గాల్లో మాటలు నమ్మరు. చేతల గురించి చూస్తారు. 9-6 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రధానమంత్రి అయ్యి అమిత్ షా గారు ఆ అంశాన్నే ప్రస్తావించలే. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా మిత్రుడు కృష్ణమాదిగ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఢిల్లీ వెళ్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నీతో పాటు నేను వచ్చి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆర్డినెన్స్కు మద్దతు ఇస్తుంది. డిసెంబర్ 4 ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో సంపూర్ణంగా మద్దతు ఇస్తామని నేను చెప్తున్నా. అఖిల పక్షాన్ని జమ చేయండి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ను అందరం కలిసి ఆల్ పార్టీ ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చి ఆర్డినెన్స్ను ఇమ్మీడియట్గా తీసుకొని వద్దాము. 48 గంటలలో ఆర్డినెన్స్ ఇవ్వచ్చు ప్రభుత్వం అనుకుంటే, లేకపోతే ఈ ఎన్నికలు దాటితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ తిరిగి కూడా చూడదు ఈ వర్గీకరణ వైపు. ఇది కేసీఆర్ ఎత్తుగడలో భాగంగా బీజేపీ ప్రకటనలు చేస్తుంది.
ఈ ప్రకటనలకు మోసపోకుండా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటే సంపూర్ణంగా కృష్ణ మాదిగ గారికి మేము అండగా నిలబడతాం. అరిపూర్ణాచారి ఎన్టీవీ. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదు, ధరని ఎత్తేస్తే రైతు బంధు రాదు. ప్రతి సభలో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు, ఇది నిజమేంత? ఆయనకు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు, చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ప్రజల్ని మభ్య పెట్టడమే పెట్టుబడిగా తయారయ్యాడు. ఉచిత కరెంట్ పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. ఎన్నికల మేనిఫెస్టోలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 99లో ఉచిత కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలు పెడితే ఆ రోజు అధికారంలో రాలే, అమలు చేయలేకపోయాను. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరెంటు గురించి పెట్టినప్పుడు అందరు అవహేళన చేసిన అసాధ్యము, కరెంటు తీగల మీద పటలు ఆరేసుకోవాల్సి వస్తుంది, ఇది కుదరని తీరని తీర్చలేని హామీ అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేసి మొదటి పైలు సంతకం పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండో ఈరోజు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పీసీసీ అధ్యక్షుడిగా సవాల్ విసురుతున్నా. ఏ సబ్స్టేషన్కైనా, అది సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, లేదా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట అయినా, వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న సబ్స్టేషన్లకు పోదాము. గత 6 నెలల నుంచి ఏ రోజైనా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిండా? 24 గంటలు ఇవ్వకుండానే 8 నుంచి 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ 24 గంటల ఆర్భాట ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేసి ఈ ఎన్నికల గట్టెక్కాలని కేసీఆర్ దురాశతోని మాటలు మాట్లాడుతుండు. అదేవిధంగా ధరణి 100% ధరణి రద్దు చేస్తాము, ధరణిలో భూదోపిడీ జరిగింది, ధరణి రావడంతో కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారులుగా మారి 100,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు, అమ్ముకున్నారు, యజమానుల పేర్లు మార్చిండ్రు. హైదరాబాద్ చుట్టుముట్టూతనే వాళ్ళ కుటుంబం 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. అసలు ఈ కంప్యూటరైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మాన్యువల్ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అని ఆనాడు పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కేసీఆర్ ధరణి పేరు మీద 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు దళితులకు ఇచ్చినాయి, 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చినాయి, 37 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వ భూములుగా తిరిగి రికార్డులలోకి తీసుకొచ్చిండు. ప్రైవేట్ భూముల్లో కూడా ఎన్నో గోల్మాలు చేసిండు. హైదరాబాద్ నగరం చుట్టూ ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 3 కలెక్టరేట్ల పరిధిలో దాదాపు 1.5 లక్షల ఎకరాల భూములను, ఆనాడు నిజాం వదిలిపోయిన భూములను, వాళ్ళ వారసుల యొక్క భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకి మార్చి 1,000,000 కోట్ల రూపాయలని కొల్లగొట్టిండు. అందుకే కేసీఆర్ ఈరోజు ధరణిని రద్దు చేస్తామనగానే దుఃఖానికి లోనవుతున్నాడు. మూడవది, 2018లో నీకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది, 2020లో ధరణి వచ్చింది. ధరణి లేనప్పుడు రైతు బంధు లేదా? ధరణి లేనప్పుడు రైతు బీమా లేదా? ధరణి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత పార్టీలు రైతు రుణమాఫీ చేయలేదా? సో ఇవన్నీ కళ్ళ ముందున్నా కూడా కేసీఆర్ బుకాయించి ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజాకోర్టులో ఈ అబద్ధాలకు తప్పకుండా శిక్ష పడుతుంది.